Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Avinash Reddy ki High Court shock, arrest ku rangam siddham. YS Vivekanand Reddy hatya kesulo aaropanalu edurukuntunna MP Avinash Reddy ki Telangana High Court lo edurudeb tagilindi. ఈ కేసులో తనపై సిబిఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని హైకోర్టులో వేసిన పిటిషన్ను కొట్టేసింది. సిబిఐ తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును కొనసాగించవచ్చని సిబిఐకి అనుమతి ఇచ్చింది. కాగా విచారణను ఆడియో వీడియో రికార్డును చేయాలని సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది. అవినాష్ రెడ్డి కోరినట్లు విచారణ ప్రాంతానికి మాత్రం న్యాయవాదిని అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సిబిఐ అందించింది. 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, ఫోటోలను సిబిఐ కోర్టుకు సమర్పించింది. అవినాష్ రెడ్డి విచారణను ఆడియో వీడియో రికార్డ్ చేస్తున్నట్లు పేర్కొంది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖ, ఎఫ్ఎస్ఎల్ నివేదికను కూడా హైకోర్టుకు అందజేసింది. ఈ కేసులో సిఆర్పిసి 160 ద్వారా విచారిస్తున్నామని, కోర్టు ద్వారా విచారణకు రాలేదని సిబిఐ వెల్లడించింది. హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని, ఆయనపై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని, ఆదేశాలు జారీ చేయవద్దని హైకోర్టును సిబిఐ కోరింది. కాగా వివేక హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను ఏ నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారం లేదని అవినాష్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. తనపై సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరారు. కానీ హైకోర్టు మాత్రం అవినాష్ రెడ్డి పిటిషన్ను కొట్టేసి విచారణ కొనసాగించమని సిబిఐని ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో తమ వాదనలు వినాలని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సునీత పిటిషన్ వెనుక సిబిఐ హస్తం ఉందని అవినాష్ రెడ్డి న్యాయవాది వాదించారు. సునీత అభియోగాల వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన అన్నారు. వివేక హత్య జరిగిన ఏడాది తరువాత ఆమె ఇలా ఆరోపణలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేక రెండవ భార్య షమీంల పాత్రపై కూడా సిబిఐ విచారణ జరగడం లేదని తెలిపారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని సిబిఐ దర్యాప్తు జరగాలని అవినాష్ తరపు న్యాయవాది కోరారు. కాగా వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఇప్పటి వరకు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులు, కౌంటర్ల ద్వారా వెల్లడించిన సమాచారం మేరకు అవినాష్ రెడ్డి ప్రధాన అనుమానితుడిగా ఉన్నారు. అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రిని కూడా అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు గతంలోనే సిబిఐ హైకోర్టుకు చెప్పింది. ఇప్పుడు హైకోర్టు కూడా అవినాష్ రెడ్డి పిటిషన్ను కొట్టేయడంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్నట్లుగా భావించవచ్చు. సిబిఐ త్వరలోనే అవినాష్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.